హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిరిసిల్ల గ్రామంలో ఒక తండ్రి బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేశారు. సో అది ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవబోతుంది. అంటే తన కూతురు వేరే వారిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడంతో తన కూతురు చనిపోయిందని చెప్పేసి ఒక ఫ్లెక్సీ కట్టించి తన గోడ కతికించి మరి బాధపడుతున్నారు. సో ఇప్పుడు దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది తండ్రిని సపోర్ట్ చేస్తున్నారు, మరికొంతమంది కూతురుని సపోర్ట్ చేయడం చూస్తున్నాం. అసలు ఈ ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాళ్ళతో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఆ వీడియో చూసే ఉంటారు కదా మీరు కూడా. అంటే ఓ తండ్రి తన కూతురు చనిపోయిందని చెప్పేసి ఒక ఫ్లెక్సీ కట్టించి గోడ కతికించి బాధపడడం చూస్తున్నాం. యాక్చువల్గా కూతురు చనిపోలేదు, వేరే వాడిని ప్రేమించి వెళ్ళిపోవడం చూసాం. అంటే మరి దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి, మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు సార్? భిన్నాభిప్రాయాలు నాకు కూడా రెండు రకాలుగా అభిప్రాయం ఉంది దీని మీద. ఎట్లా అంటే, ఇప్పుడు ఒకటి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనే లోకము తనే ఇది అనుకుని ఫీల్ అయ్యి, ఏ పేరెంట్స్ అయినండి, అసలు చాలామంది చెప్పేదే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ భూమి మీద ఎవరికైనా అత్యంత ఆప్తులు, అత్యంత నమ్మదగిన వాళ్ళు, అత్యంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రి. దాని తర్వాత ఈ సోవాన్, ఈ ప్రేమ, ఇదేమ, అన్నదమ్ములు, ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా. అయితే ఇంకోటి ఏంటంటే, ఆడపిల్లని సరే తండ్రి కొంచెం యాంటీ జెండర్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, మగపిల్లడికి తల్లి మీద ఎక్కువ ఉంటుంది సాధారణంగా ఆడ మగ ఎదురు ఉంటే. సో ఆడపిల్లనేసరికి అన్ని రకాలుగా వాళ్ళకి డెవలప్ చేసి చదివించి మంచి పేరు తీసుకురావాలి, ఒక రకమైన మోసలో బతికేస్తుంటాం జనరల్గా మనం. సో అలా బతికినప్పుడు ఏం చేస్తారంటే, పెళ్ళి ఇవాళ రేపు ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు సర్వసాధారణం అయిపోయాయి. ఎంత సర్వసాధారణం అయిపోయాయి అంటే, ప్రేమ వివాహం లేని ఇల్లు లేదేమో నా అభిప్రాయం. ఇల్లు అంటే ప్రతి ఇంట్లో ఉండాలని కాదు, ఆ రిలేషన్స్లో ఎవరో ఒకరైనా ఉంటారు ఖచ్చితంగా. ఇక పరువు హత్యలు అంటారా, చాలా జరుగుతున్నాయి, ఇప్పుడు కాదు మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా పరువు హత్యలు జరిగేది ఎక్కడంటే, నిమ్న వర్ణాలు అగ్రవర్ణాల వల్ల ఎక్కువ జరుగుతాయి. అంటే ఒక స్థాయి వరకు ఉన్నాడు అనుకోండి, ఏముండదు. ఇద్దరు అంటే, ఇవాళ రేపు కొత్త కులం ఒకటి వచ్చింది, ఏంటంటే డబ్బున్న కులం. ఆ డబ్బున్న కులం ఉంటే మాత్రం ఆడు ఏ జాతి ఏ కులము దానికి పట్టింపు ఉండదు. ఆ డబ్బున్నోడైతే మాత్రం వెల్ సెటిల్డ్ పర్లేదు. ఇప్పుడు ఇంత ఇదిగా ఆలోచించే తండ్రి కూడా మేబీ మారుతాడేమో. అవును. లేదు, ఒక మోస్తరుగా యావరేజ్ బిలో మిడిల్ క్లాసు లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేసరికి ఆయన వేసుకుంది, ఆడు వేసుకుంది, ఏమో ఆడికి ఉద్యోగమా సద్యోగమా, ఆడికి స్థాయి ఏది, బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, ఇలాగ ఆలోచిస్తారు. అదే ఉద్యోగం సద్యోగం లేనోడు ఏ మినిస్టర్ కొడుకో ఏ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకో అయ్యాడు అనుకోండి, సరే ఆస్తులు బాస్తులు, అప్పుడు కూడా మళ్ళీ కొంతమంది భయపడతారు, అమ్మ అంత డబ్బున్నోడు ఇలాంటి మా అమ్మాయిని చేసుకున్నాడంటే మోజు తీరిపోయాక వదిలేస్తాడేమో, లేదా నీకు ఏమైనా చేసేస్తాడేమో, తన్ని దోసేస్తారేమో, ఇలాంటి భయాందోళనలు ఉంటాయి తల్లిదండ్రులకు. సో అందుకే ఇక్కడ ఏంటంటే, నేను ఏ వెర్షన్ చెప్పలేను, రెండు వెర్షన్లు ఉన్నాయి. ఒకటి, అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పుడు ఒక్కసారిగా గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఏ తల్లి ఏ తండ్రి అయినా చాలా బాధపడతారు, ఎక్కువగా తండ్రి బాధపడతాడు. ఎందుకంటే ఆయనే గార్డియన్, కాపరి, పైగా తల్లి బయటికి వెళ్ళదు. ఇప్పుడంటే జాబ్ హోల్డర్స్ ఎక్కువ అయ్యారు కానీ అప్పుడు జాబ్ హోల్డర్స్ ఉండేవారుగా, కాదు కదా, ఆవిడ ఆ నాలుగోళ్ల మధ్యనే కుమిలిపోతుంది, బయటికి రాదు. తండ్రి అలా కాదు కదా, సంపాదన కోసం బయటకు వస్తాడు, ఉద్యోగం చేస్తాడు, నలుగురితో మాట్లాడుతాడు, తిరుగుతుంటాడు. ఆల్రెడీ ఎదిగిన పిల్లలు ఉంది కదా అని ఇద్దరు ముగ్గురు కొలీగ్స్కి, పంతులు గారికి, వాళ్ళకి, వీళ్ళకి సంబంధాలు చూసేవాడికి, ఆ బ్రోకర్లకి చెప్పే ఉంటాడు ఆయన ఆల్రెడీ. ఇలాగ మా అమ్మాయి రేపు డిగ్రీ అయ్యాక చేసేద్దాం అనుకుంటున్నాను, లేదా మా అమ్మాయికి ఆ కోచింగ్ అయిపోయి చేద్దాం అనుకున్నాను, ఉద్యోగం చేద్దాం చెప్పే ఉంటాడు, మంచి సంబంధం చూడండి. ఇక ఒక్కసారి అయ్యేసరికి బయటికి వెళ్తే వాళ్ళు ఏమడుగుతారు, నేను ఏం ఆన్సర్లు చెప్పాలి అనే మేమాంసలో బాగా ఇదవుతారు. మీకు గుర్తుందో లేదు, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇలాగే ఒక బిల్డర్ కూతురు ప్రణయ్ హేమంత్ సంథింగ్ వాళ్ళు, అదే కదా, ఇష్టం లేని వాళ్ళగా చేసుకుందని చెప్పేసి ఆ తండ్రి ఆ అబ్బాయిని చంపించేశాడో ఏదో సంథింగ్ జరిగింది. ఆ తర్వాత కూతురు తండ్రి మీద కేసు పెట్టడానికి వస్తే ఆ తండ్రి సూసైడ్ చేసుకుంది. ఇంకో దగ్గర ఎక్కడది నిజామాబాదు వరంగల్ గుర్తులేదు, ఆ తల్లిత ఆ పిల్ల తాలూకు తల్లిదండ్రులు పిల్లడి యొక్క తల్లిదండ్రుల మీద అటాక్ చేస్తే ఆ చావు దెబ్బలు కొట్టేసరికి ఆ తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలాగే 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా ఓల్డ్ సిటీలో, ఇట్లా ఓల్డ్ సిటీ మరి సర్వసాధారణం ఏంటంటే అక్కడ రిలీజియన్సే తేడా, కమ్యూనిటీ కూడా కాదు. ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని లవ్ చేశాడని చెప్పి ఆ ముస్లిం అమ్మాయి తాలూకు సోదరులు బంధువులు వెంబడించి చెదగొట్టి చంపేశారంట.
ఇట్లా ఇవి అంటే మనకి తెర మీదకి వచ్చినవి, పత్రికా ముఖంగా వచ్చినవి, మీడియాలో వచ్చిన కథనాలు ఇవి, ఇలా రాకుండా ఎన్ని ఉన్నాయో చాలా. మీకు ఎలా చెప్పాలి, గౌరవం అని ఒక సినిమా వచ్చింది చూసారా అంటే ఈ మధ్య, చాలా ఉన్నాయి అది ఇలాంటివి. బన్నీ అల్లు శిరీష్ వాళ్ళ ఫస్ట్ సినిమా అతను, అది అంతే కదా, కేవలం పరువు హత్య కోసం, కేవలం వాళ్ళ ఇంటి బిడ్డ పై ఇంటికి వెళ్ళిపోయింది, ఒక నిమ్మజాతి వాడిని చేసుకుందో లేదంటే ఇంకేదో అనే ఉద్దేశంతో చంపేస్తారు. అలాగే పరుగు సినిమా కూడా అదే కాన్సెప్ట్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక మోసలో బతికేస్తున్నప్పుడు నిజంగా ఆ వెర్షన్లో బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే చెప్పి ఒప్పించి చేసుకోవాలి, ఇంకొంతమంది ఒప్పించలేక అలాగ మదన పడిపోయి తల్లిదండ్రులు చూసుకుని తల ఉంచుకొని తాళి కట్టించుకుని ఉన్నారు. తర్వాత ఆ పిల్లాడు దేవదాస అయిపోవడమో లేదా కొన్నాళ్ళకి మర్చిపోవడమో ఏదో ఒకటి జరగడం చాలా జరిగాయి. ఇంకొకటి ఇలాగ జరగడం వల్ల కొన్నాళ్ళకి జాతీయ సమైక్యత భావం పెంపొందించి అసలు కులం ఫీలింగే లేకుండా పోతుంది కదా, అసలు కుల పిచ్చి వల్లే కదా కుల రాజకీయాలు ఇవన్నీ ఒక భ్రష్టు పట్టిపోవడానికి కారణం. ఆ వెర్షన్లో ఆలోచిస్తే ఇట్లా ఎక్కువగా అన్ని రకాలుగా మ్యారేజ్లు, అన్ని కులాల మ్యారేజ్లు మిక్సప్ అయ్యి అయితేనే కొన్నాళ్ళకి కులపిచ్చిపోయి అప్పుడైనా సమాజం చక్కగా ఉంటుందేమో అని ఒక చిన్న ఆశ. బట్ అది ఎప్పటికీ జరగదు. నా చిన్నప్పటి నుంచి చెప్పేవారు, అరే నువ్వు పెద్ద అయ్యేసరికి కన్యాసులకు వచ్చేస్తుందా, తిరిగి అమ్మాయిలకి కట్నం ఇచ్చి మీరు చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని నా చిన్నప్పటి నుంచి చెప్పేవారు. ఇప్పటికీ అబ్బాయిలకే తిరిగి కట్నం ఇచ్చే పరిస్థితులే ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని రకాల అగ్రవర్ణాల్లో చూస్తే పలానా కమ్యూనిటీ పేరు చెప్తే ఆ కమ్యూనిటీ వాడు చూస్తే డౌరీ 25 లాక్స్ ఒక కార్ ఇచ్చారు, తర్వాత ఒక 3 ఏకర్స్ ల్యాండ్ ఇచ్చారు అని చెప్తుంటాడు. వాడు చూస్తే ఏదో మామూలుగా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. ఓకే, కోర్స్ ఆడి వాడికే ఆస్తులు ఉంటాయి. ఎట్లాగా తల్లిదండ్రులు కూడా అసలు అమ్మాయికి నచ్చుతుందా లేదని కూడా చూడరు. ఇంకోవైపు తల్లిదండ్రుల భయం కూడా ఒక అర్థం ఉంది. ఎలా అంటే, చాలా వరకు ఇవాళ రేపు ప్రేమ వివాహాలనే కాదు, పెద్దలు కుదిర్చిన వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి, కానీ ఎక్కువ ప్రేమ వివాహాలలో పెటాకులు అవుతున్నాయి పెళ్ళిళ్ళు కదా. ఎందుకు, అబ్బాయి ఒకదాని చూస్తాడో అమ్మాయి ఒకదాని చూస్తుంది, అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సవ్యంగా సంసారం చేసుకుంటుంటారు. భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు, ఇగోలు, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. వచ్చేసరికి ఇంకా మాట మాట పట్టింపు వచ్చి ఇద్దరు విడిపోయేసరికి, విడిపోయే పరిస్థితి వస్తే, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఈమెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పుకోలేదు, ఈ అబ్బాయిలు వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేడు, పోనీ అమ్మాయిలు అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పలేదు, ఆ అబ్బాయిలు అత్తమామలకి చెప్పలేదు. ఇలాగ ఇగో ఇంకెందుకు కలాలి, మాకెందుకులే, ఇంక ఇవే విడిపోతున్నాయి. సో ఇలాంటి భయాల వల్ల కూడా తల్లిదండ్రులు ప్రేమ వివాహాలంటే కాస్త వెనకడుగు వేస్తున్నారు, భయపడుతున్నారు. బట్ ఆ తండ్రి మానసిక వేదన ఏదైతే ఉందో అది చాలా సినిమాల్లో కూడా మనం చూసాం. ఇవాళ నుంచి నా కూతురు చనిపోయింది, దానికి సంబంధించిన వస్తువులు ఫోటోలు ఏవి ఇంట్లో ఉండకూడదు, తగలబెట్టేయండి అని సినిమాలో చూస్తున్నాం కదా. అవి సినిమాలో చూపించారు కానీ ఇప్పటికీ రియల్ ఎస్టేట్ లైఫ్లో చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ రూరల్ ఏరియాస్లో ఇటువంటి పట్టింపులు ఎక్కువ ఉంటాయండి. రూరల్ ఏరియాస్లో అగ్రవర్ణాల వాళ్ళు అమ్మాయిన అబ్బాయిన, నిమ్న వర్గాల వాళ్ళకి ఎప్పుడైతే జత కట్టారో అక్కడే ఎక్కువ ఇష్యూ నడుస్తుంటుంది. ఇంకా మొదట్లో చెప్పాను డబ్బున్న కులం ఒకటని, అలా డబ్బున్న కులం దగ్గర మళ్ళీ తారుమారు వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా వరకు సెలబ్రిటీస్లో పేర్లు అనవసరం, కానీ వీళ్ళొక కమ్యూనిటీ వాళ్ళొక కమ్యూనిటీ చేసుకున్నారు. వాళ్ళు మరి డబ్బున్నోళ్ళు వాళ్ళ ఏంటో తెలియదు, కానీ అక్కడ ఏ పొరపచ్చాలు ఉన్నట్టు కూడా కనబడవు. ఇన్ కేస్ కనబడకపోయినా కొన్నాళ్ళకి వాళ్ళు విడిపోవడం, విడాకులు తీసుకుంటున్నారని చెప్పడం, మరి ఎందుకు జరుగుతున్నాయంటారు, ఈగోసు కాంప్రమైజ్ అవ్వకపోవడం. ఇవాళ రేపు చాలామంది సెలబ్రిటీల పిల్లలు, మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుందా పిల్లలు ఎవరని, లాస్ట్ ఇయర్ పెళ్ళి అయింది, ఈ సంవత్సరం విడాకులు. ఇంకో సెలబ్రిటీ కూతురు అయితే 3-4 పెళ్ళిళ్ళు కూడా చేసేసుకుంది. దేనికోసం అంటారు ఇవన్నీ, కుల పట్టింపు లేదు, మతం పట్టింపు లేదు, కేవలం ఈగోసు అంటారు. ఇట్లాంటివి ఉండడం వల్ల కూడా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు, దానివల్ల కాలం చేశారు. ఆయనంట వాళ్ళ సొంత కొడుకునే ఇంటర్మీడియట్లో ఏదో స్లిప్ రాస్తున్నాడని చెప్పి డిబార్ చేసేసాడు ఆయన. అప్పట్లో డిబార్ చేస్తే తెలుసు కదా, కనీసం 3-4 ఏళ్ళు ఇంకా పరీక్షలు రాయడానికి వీలు లేదు, ఇయర్స్ వేస్ట్. అంటే ఆయనకి అందరు అబ్బా సొంత కొడుకుని ఆయన పని ఎక్స్క్యూజ్ చేయలేదురా, ఎవరిని వదలరా అని. అంటే ఈ పేరు కోసమే కొడుకుని అలా చేశాడా,
అక్కడ ఒక విద్యార్థి భవిష్యత్ అని ఆయన ఒక మాస్టరే కదా, ప్రిన్సిపల్ కదా, విద్యార్థి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని పోనీ నిజంగా కోపం వచ్చింది పేపర్ లాక్కొని బయటికి పంపించేసే పనిష్మెంట్ ఇవ్వు. ఆ ఒక్కసే మార్చిలో ఎప్పుడో పోతాడు, మళ్ళీ సెప్టెంబర్ రాసుకుంటాడు, లేదా నెక్స్ట్ మార్చికి రాస్తాడు, మరీ 3-4 ఇయర్స్ డిబార్ చేసేయాలా అంటే ఇదంత స్ట్రిక్ట్ అని చెప్పి అందరూ అనుకోవాలని చేశాడా? ఇందులో ఏది కరెక్ట్ అంటారు? ఆయన స్ట్రిక్ట్గా ఉన్నాడని పేరు కోసం చేశాడా? నిజంగా స్ట్రిక్టేనా? చెప్పలేము. అలాగా ఇక్కడ నిజంగా ఆయన యొక్క ఆవేదన బిడ్డకి తెలియజేయాలనుకున్నాడా? లేదంటే ఇలాంటి బిడ్డలు ఉంటారా బాబు, తస్మాత్ జాగ్రత్త అని తండ్రులకు హెచ్చరిక ఇవ్వాలనుకున్నాడా? లేదా కొంతమంది బలహీనంగా సూసైడ్ చేసుకుంటారు, అలా చేసుకోకుండా సరేలే నేను కొత్త బంధాలు వెళ్దాము అని చెప్పి కొత్త ఒరవడు సృష్టించాడా సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో? బట్ ఏదైనా ఒక వెర్షన్లో ఇది, ఇంకో వెర్షన్లో ఎక్కువ లవ్ మ్యారేజ్లు అయితే జాతీయ సమైక్యత పెంపొందించి ఈ కుల వ్యవస్థ నాశనం అయిపోద్దని నాకు చిన్న ఆశ ఉంది. అది ఎప్పుడు వద్దో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.